బంగారు తెలంగాణలో ప్రజల భవిష్యత్ ఎలా ఉంది అలాగే మహిళలకు ఎంత గొప్ప భద్రత ఉంది అనేది మనం రోజు పేపర్లో వచ్చే నేరానికి సంబంధించిన మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన వార్తలు చూస్తూనే అర్థమవుతుంది ఇక అలాగే ఆ కూకట్పల్లిలో ఒక మహిళకు టిఆర్ఎస్ నాయకుల వల్ల వేధింపులకు లోన్ అవుతున్నారు తనకి వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా రాజ్ న్యూస్ స్టూడియోకి ఒక మహిళ వచ్చింది తనతో పాటు మాట్లాడదాం తనకు వచ్చిన కష్టమేంటో తన బాధ ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి ఓకే చెప్పండి మీ అంటే మీ సమస్య ఏంటి ఎందుకు మీరు ఈరోజు మీడియాని ఆశ్రయించాల్సి వచ్చింది నేను ఇప్పటికి కూడా ఎక్కడ న్యాయం లేదు మేడం ఇన్ని ఉమెన్ చట్టాలు ఇవి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా న్యాయాన్ని కొనుక్కునే పరిస్థితిలో ఉన్నామంటే చాలా దుర్భరంగా ఉందండి ఎక్కడ న్యాయం దొరక మిమ్మల్ని ఆశ్రయించాల్సి వచ్చింది మేడం జరిగింది అసలు ఏం జరిగింది మీకు వచ్చిన ఏంటి మేము కుకట్పల్లిలో ఉండేవాళ్ళం అండి కుకట్పల్లిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి దగ్గర సతీష్ అరోరా కోఆర్డినేటర్ ఉండేవారు ఆయన ఆ బిల్డింగ్ కట్టించేవారండి ఆ పక్కన ఆవిడ కూడా యానీస్ బోటిక్ అని చెప్పి రోజు కూడా మేము అద్దుకున్న చోటే పార్క్ చేసేవారు ఎలా అంటే ఆ గేట్ మాకు తీయడానికి కూడా వీలుండేది కాదు సరే ఎప్పటికైనా సరే వాళ్ళు కట్టుకుంటున్నారు కదా కొన్ని రోజుల తర్వాత తీసేస్తారు కదా నేను ఎప్పుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయేదా కూడా ఏమనలేదండి ఎంత ఇబ్బంది అయినా సరే మేమే పడ్డాం కానీ ఒకసారి నాకు అనిపించింది మనం ఇబ్బంది పడి ఆటోలో వెళ్తున్నాం మా అబ్బాయి క్లాసులకి వాటికి ఇన్ టైంకి వెళ్ళలేపోతున్నాము సరే అస్తమానం వాళ్ళని తీయమండం ఎందుకు అని చెప్పి ఒకసారి నేను కార్ తీయండి అని చెప్పి అన్నందుకు వాళ్ళ డ్రైవరు నీ అమ్మ లంజా అని తిట్టాడండి ఆ తిట్టాడని చెప్పి ఆ ఓనర్కి చెప్పానండి ఆవిడ చాలా అబ్యూజింగ్లో ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుంది ఇంకెలా అంటే ఆవిడ వల్గర్గా తిట్టారండి ఇంకా ఇవన్నీ మీడియాలో చెప్పలేనంత విధంగా సరే ఇంకా కార్ కారు వ్యక్తి ఎవరు అంటే ఓనర్ ఎవరు మిమ్మల్ని అనిపించిన ఆ వ్యక్తి ఎవరు నన్ను నేను పెట్టిన ఆవిడైతే యానిస్ బోటిక్ గారండి ఆవిడ పెట్టారు ఆవిడ తిట్టారు ఆవిడ తిట్టిన తర్వాత ఇంకా రోజు ఈ ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ ఉన్నాడు కదండి ఈయన సతీష్ అరోరా గారు మరి ఎమ్మెల్యే గారికి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో లేకపోతే ఎమ్మెల్యే గారి పవర్ అంతా ఈయన యూజ్ చేసుకుంటున్నారో నాకు తెలియదండి మనుషుల్ని పంపించి ఎక్కడికి వెళ్తే అక్కడ షాపింగ్ మాల్స్లో నీ బడ్జెట్ ఎంత నువ్వు ఒక రాత్రికి వస్తావా నీకు ఎంత రేటు కావాలి ఒక ఐదు నిమిషాలు పడుకుంటే పదివేలు ఇస్తాను లేకపోతే ఇరవై వేలు ఇస్తాను ఇలా అనుచిత వాక్యాలు సెక్చువల్గా ఎలా అంటే లైంగికంగా మాట్లాడేవారండి ఆయన ఎక్కడ కనిపించేవారు కాదండి దొంగ దాక్కుని మనుషుల్ని పంపించి మాట్లాడించేవారండి ఇలా మనుషుల్ని పంపించి అలా అబ్యూస్ చేయించి అలా చేయించి మాట్లాడేవారు ఇంకా మాకు ఇంకా ఉండడం అక్కడ కుదరక రోజు ఏదో ఒక మాట పడాలి అంటే ఇబ్బంది అనిపించి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు వచ్చేసామండి ఎప్పుడు ఎప్పుడు జరిగిందండి ఎగ్జాక్ట్గా నైన్టీన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ అనుకోండి మే నెలలో ట్వంటీ వన్ జరిగిందండి తర్వాత ఇది జరిగిన తర్వాత మేము ఇల్లు ఖాళీ చేసేసి వెంటనే మేలో జరిగితే అక్టోబర్లో దసరాకి మేము ఖాళీ చేసేసి వచ్చేసామండి అక్కడికి వచ్చేసిన తర్వాత నేను చాలా ఏమిటంటే ఇలాంటి మాటలు మా ఇంట్లో ఎవరు తిట్టడం నాకు ఇవన్నీ లేదండి ఆవిడ తిట్టిన తర్వాత నేను ఒక ఐదు ఆరు నెలలు మనిషిని కాలేదు నాకు ఆస్తమా షుగర్ కూడా ఎర్లీ ఏజ్లో థర్టీ టూకే వచ్చేసాయి ఎందుకంటే నేను లోపలే పెట్టేసుకుంటానండి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయను నాది బాధ అని చెప్పి తర్వాత నేను ఇంకా బొటిక్ అని బొటిక్ స్టార్ట్ చేశానండి నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు దాని మీద నలుగురు వర్కర్స్ ఉన్నారు నేను బొటిక్ స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరి సెవెంత్ని నా బొటిక్ దగ్గర మనుషుల్ని పంపి పంపించి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇంకా ఈ బిల్డింగ్ లేబర్ వాళ్ళని వీళ్ళందరినీ బిల్డింగ్ లేబర్ని పంపించి అభ్యూజ్ చేయించడం సతీష్ గారు వాడుకుని వదిలేశాడు రా ఈ అమ్మాయిని సతీష్ గారు కడుపు చే ప్రేమించాడు కానీ కడుపు చేయలేదురా ఇలాంటి మాటలు నాకు చెప్పడానికి చాలా సిగ్గుగా ఉండి నేను ఇన్ని రోజులు కూడా మీ ముందుకు రాలేదండి ఈ బొటిక్ ఇది చేయడం ఇంకెక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవడం ఇప్పుడు మీరు ప్లేస్ మార్చినా కూడా అంటే మార్చినా కూడా మీకు వేధింపులు కంటిన్యూ అవుతున్నాయి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు అందుకే మేడం ఇప్పుడు వచ్చింది కూడా అందుకే ఇప్పుడు నేను ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అతని వల్లే ఇల్లు ఖాళీ చేసి వచ్చినా వేరే ప్లేస్కి కూడా వచ్చి మనుషుల్ని పెట్టించి ఇండైరెక్ట్గా గా అబ్యూజింగ్ ఇంకా ఓవరల్గా మనుషుల్ని గా హెరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి మేము మేము ఇక్కడ హైదరాబాద్లో ఇలా పలానా ప్లేస్లో ఇలా హౌట్స్కట్లో ఉండండి లేకపోతే ఊరు చివరికి వెళ్ళిపోండి లేకపోతే ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు లేకపోతే మీరు దేశం వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పండి ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యి తిట్టి అంత తప్పులు అయితే మేము ఏం చేయలేదు మీ తప్ప మీ తిట్నెస్ సరే మేము భరించాము మీ దగ్గర డబ్బులు లేవు కార్లు లేవు నాకు రెండు కార్లు ఉన్నాయి కోట్ల ఆస్తుంది నీకేముందే అద్దుకున్న లంచమే అని అడిగారు నాకు అవేం లేవండి ఆత్మాభిమానం ఉంది ఎవరైనా ఆకలి అంటే నా కడుపులో తీసి పెట్టి అన్నం పెట్టడం వచ్చు నాకు అరణ్య తెలుసు ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తోంది ఈ సతీష్ అరోరాని వెనకుండి నడిపిస్తోంది అనడానికి మీరు అంటే ఎలా రుజువు ఏంటి ఆయన చేస్తున్నారు మీకు ఎలాంటి కన్ఫర్మేషన్ ఉంది నా ఫోన్ కూడా హ్యాక్ అయింది మేడం నా ఫోన్ వాయిస్ కాల్స్ వింటున్నారు నేను ఇన్ని రోజులు కూడా బయట పెట్టింది ఎందుకంటే పరువు పోతుంది మనం ఎలా అని చెప్పి ఇబ్బంది పడి విన్నాను ఎప్పుడైతే మన పొట్ట మీదకి వచ్చిందో ఇప్పుడు నేను నా జీవన ఆధారమైంది నా బొట్టికు ఇప్పుడు నేను బొట్టికు వదిలేసుకున్నా నేను బతికేస్తానండి దాని మీద ఆధారపడి నలుగురు వర్కర్స్ పనిచేస్తున్నారు వాళ్ళు పొట్ట కొట్టలేను కదండి దానికోసం నా ఫోన్ కాల్స్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాప్ చేయడం వినడం ఈ వచ్చిన వాళ్ళు కూడా ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా ఈ లేబరే కానీ ఇంకొకరు కాదు నేను ఎవరితోనూ గొడవ పడే మెంటాలిటీ కాదండి ఎవరైనా తిట్టినా సరే పడి ఉండడమే కానీ బాధపడి లోన్లోనే ఏడవడమే కానీ ఇంక ఎక్స్ప్రెస్ చేయడం కూడా నాకు రాదు అలాంటిది నాతో ఎవరికి గొడవలు ఉంటాయండి ఇప్పుడు మీరు ఇన్ని ఫేస్ చేస్తున్నారు ఇన్ని రోజులుగా అంటే మూడేళ్లుగా ఇది జరుగుతోంది అని అంటున్నారు మరి మీరు ఏమైనా కంప్లైంట్ రేజ్ చేసే ప్రయత్నం చేశారా అసలు ఈ ఎవరైతే మాధవరం కృష్ణ గారు దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఆరు ఈ సతీష్ అరోరా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పై వ్యక్తులకి మీరు కంప్లైంట్ చేసే నేను ఫస్ట్ గొడవ అయిన వెంటనే కూడా వాళ్ళ హౌస్ ఓనర్ హౌస్ వార్మింగ్ అది గృహప్రవేశం రోజు ఇలా తాగేసి వచ్చి పది మందులు పది మందితో పాటు ఫుల్గా తాగొచ్చి హేమ గారు వాళ్ళు ఆయన మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసారండి ఈ ఎమ్మెల్యే గారి పవర్ ఉంది ఈ ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేసేవాడు ప పవర్ అంతా ఇతనికే ఉందంటండి ఎమ్మెల్యే గారికి లేదంట అయితే ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేసి ఇతను మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కార్లో వెళ్తూ నన్ను వచ్చి అడిగారు ఈ కార్ మీదే అమ్మా అన్నారు కాదండి ఇది పక్కన గృహప్రవేశం జరిగింది వాళ్ళది అంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళని కార్ తీయండి మేము ఎలా వెళ్ళాలి అని చెప్పి అడిగారు అడిగారు నేను నిజం చెప్పానని చెప్పి నువ్వెందుకు చెప్పావు లంజా నువ్వు ఎందుకు చెప్పావు లంజాన్ ఇంకెంతలాగో ఏ నీ అమ్మ నీ అమ్మరా కిందకి రా నీ మొగుడేడి నీ కొద్ది మొగుడు ఎక్కడికి వెళ్ళాడే మా ఆయన బెంగళూరు పని మీద వెళ్ళారండి నాలుగు రోజులు నీ మొగుడిని రమ్మని కొద్దివాడిని వాళ్ళ లంజా కొడుకు ఏడి అది ఇది అని తిట్టాడు మా ఆయన లేడండి మీరు ఇలా తిడుతున్నారు అని చెప్పిన వీధిలో అందరు చూస్తున్నారే కానీ ఇంత జరుగుతోంది కదా అంటే కాలనీలోనే వీధిలోనే ఇంత అందమైన సిచ్యువేషన్కి దిగారు మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా కనీసం మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా మీ కాలనీలో వాళ్ళకి అందరికీ భయం అండి ఎందుకంటే ఈ రౌడీజము ఇది బాగా పేరు పడిపోయారు కదండి ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులు అంటే భయం కదండి ఇప్పుడు ఎమ్మెల్యే కృష్ణారావు గారు మనుషులు అంటే ఇప్పుడు కుకట్పల్లి అంతా రౌడీజం ఉంది దందాలు నడుస్తున్నాయి బిల్డింగ్ ఇవే ఇవే జరుగుతున్నాయి అని చెప్పి పేరు పడిపోయాక ఎవరు కావాలని పర్సనల్గా తెచ్చుకుంటారండి ఇప్పుడు ఒక అమ్మాయి ప్ల పైగా ఫైనాన్షియల్గా మాకు కోట్లు లేవు కార్లు లేవు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరైనా చేయాలంటే మన దగ్గర డబ్బులైనా ఉండాలి రాజకీయ పలుకుబడైనా ఉండాలి ఆ రెండూ లేవు ఇంకెలా సపోర్ట్ చేస్తారు ఎవరైనా చెప్పినా వాళ్ళ మీదకి వెళ్తారు కదా చూసారండి ఇద్దరు ముగ్గురు అన్నారు ఇంకేం చేస్తామమ్మ వాళ్ళ కర్మ వాళ్ళు ఇది అలా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి అన్నారు అయినా మేము అద్దుకుంటున్నాం కదా సార్ సొంత ఇళ్ళ ఒక రకమైన హక్కులు ఉంటాయి అద్దెల్లో ఇంకా ఏముంటే ఏ హక్కులు ఉండవు కదా ఎవరైనా తిట్టచ్చు ఎవరైనా ఎన్నైనా అబ్యూస్ చేయొచ్చు వాళ్ళని అమ్మ మీరు మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా ఫస్ట్ నేను పోలీస్ కంప్లైంట్ చేయడం అంటే అప్పుడు మా ఆయనకి చెప్పానండి ఏమండి కొంచెము ఇతను ఇలా ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నట్లున్నాడు అంటే చూస్తున్నాడు అంటండి మెసేజ్లు అవి వస్తున్నాయి అని అంటే వాడి కర్మాన వాడేపోతే మా ఆయన చాలా భయస్తుడండి తను భయస్తుడని తెలుసుకోవడం కోసం అని చెప్పి తెలుసుకుని ఏం చేసినా సరే వాళ్ళ ఆయన బయటికి రాడు నేను వాళ్ళ ఆయన అడ్డు పెట్టుకుని బతికి బయట బతికేయొచ్చు నా మొగుడు వయస్థుడు కాబట్టి నా మొగుడు బెదిరించి అదిరించి నన్ను ఎలాగైనా సరే హెరాస్ చేయచ్చు అని చెప్పి చేస్తున్నారండి మా ఆయనకు చెప్తే వాడి కర్మాన వాడే పోతాడు అని చెప్పారే కానీ ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తే నీకు ఎందుకు చెప్పాను కదా వాడు కుక్క కుక్క అని తెలిసినప్పుడు దూరంగానే ఉండు ఇవన్నీ చేసిందే కాకుండా నాకు పిచ్చని క్రియేట్ చేశారండి ఎలా ఎలా ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు న్యూస్లో పెట్టారండి న్యూస్లో ఇలా ఈ అమ్మాయి ఇలా కంప్లైంట్ ఇచ్చింది ఈయన మీద ఆరోపణలు వచ్చాయంటే కింద ఆ అమ్మాయి వాళ్ళ ఆయనే చెప్పాడు ఆ అమ్మాయికి పిచ్చి అని చెప్పి నాకు పిచ్చని చెప్పడం ఎందుకు సార్ నాకు పోలీసులు కొనే డబ్బులు పొలిటికల్ లీడర్స్ కొనే డబ్బులు లేవు కాబట్టి నాకు పిచ్చని ఈజీగా చెప్పారు మా ఆయన ఎందుకు చెప్తాడు మా ఆయన చెప్పాడు నేనేం చెప్పలేదు కానీ నేను ఈ విషయంలో ఎన్వాల్వ్ అవును ఎందుకంటే అతను ఆల్రెడీ మనల్ని బెదిరించాడు మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడండి మీ ప్రాణాలు తీసేస్తాను అంటే మా ఆయనకి చాలా భయం అని తెలిసి భర్తకు భయం అయితే భార్య ధైర్యంగానే ఉండి నడిపించాలి కుటుంబాన్ని కదా ఇప్పుడు భర్త భార్య ఇద్దరూ భయపడిపోతే ఎలా మీ పోలీసు అధికారులు పట్టించుకోవట్లేదు అని అన్నారు అంటే ఎవరు ఆ పోలీసు అధికారులు మీరు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎవరు మీకు రెస్పాండ్ కాని వ్యక్తులు ఎవరు నేను ఇప్పటిదాకా ఆ గొడవ వదలలేదండి తర్వాత నాకు పిఎస్లో నా ఇన్ని ఇంత చేసి ఇంత మారణ హోమం చేసిన ఆయన నా మీద కంప్లైంట్ చేశారండి అబ్యూస్ చేసింది అని చెప్పి నన్ను ఒక లేడీ అని కూడా చూడకుండా నన్ను లాక్కొని కార్లో తీసుకెళ్లారు నా వర్కర్స్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళిందే కాకుండా ఎందుకు అబ్యూస్ చేశావు వాళ్ళు చాలా డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్నోళ్ళు అని చెప్పి శ్యాంబాబు గారు అన్నారండి రాజకీయ పలుకుబడి డబ్బు ఎన్ని ఉన్నా సరే న్యాయం అనేది ఎక్కడుంటే అక్కడే జరిగిద్ది కదా అడిగితే నేను కిషన్ కుమార్ గారు వస్తే నేను మొత్తం జరిగిందంతా నా తండ్రికి చెప్పినట్టు చెప్పాను సరే ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది నా ఫోన్ కూడా ఇలా జరిగింది నేను చెప్పుకోలేనని కూడా చెప్పానండి చెప్తే విని మణికుమారి అని ఒక కానిస్టేబుల్ అంది సార్ మీకు న్యాయం చేస్తారమ్మా ఆయన ఎంత పొలిటికల్ పవర్ ఉన్నా నీకే న్యాయం చేస్తారా అన్నారు తర్వాత ఈ శ్యాంబాబు గారు మా హస్బెండ్ని రప్పించ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు మేడం నాది నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మా హస్బెండ్కి కాల్ చేసి వచ్చిన తర్వాత మా అమ్మ కూడా వచ్చారు మా అమ్మని మా హస్బెండ్ని ఇద్దరిని బెదిరించారండి ఓకే అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద రెస్పాండ్ కాకుండా మీ మీద ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దానికి రెస్పాండ్ ఇంకా కంప్లైంట్ ఇవ్వకము కంప్లైంట్ ఇచ్చారండి నేను ఓకే నేను ఫోన్లో ఒక వాయిస్ రికార్డు చేశాను ఏ ఏదైతే ఇవిడెన్స్ ఉందో నేను ఎక్కడైతే సఫర్ అయ్యానో ఇది ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆవిడ నేను మాట్లాడుకుంటున్నాను నువ్వు ఎందుకు రావట్లేదు మా ఇంటికి అంటే నేను ఎందుకే రావట్లేదు ఇలా నన్ను అబ్యూస్ చేస్తున్నారు సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు అంటే ఆవిడంది వాడికి కూతురు భార్య ఉన్నారు వాళ్ళని పంపించుకోమను కావలిస్తే వాడే పోతాడు అని చెప్పి ఆవిడ తిడుతున్నారు నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నాను ఈ వాయిస్ రికార్డర్ ఎక్కడైనా బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పి దానికన్నా ముందు ఇప్పుడు ఈ వాయిస్ లో ఆ పర్సన్ మాట్లాడిన మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి వాయిస్ ఉందా ఆ వాయిస్ లేదండి ఎక్కడైతే జరిగిందో ఎవర ఎవరింట్లో అయితే జరిగిందో ఆవిడ వాయిస్ ఉంది ఓకే అయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అంటే ప్రయత్నం నా మీద రివర్స్ గా కేసు పెట్టారండి అభ్యూస్ చేశారు అని చెప్పి ముందరి కాళ్ళకి బంధం ఆయన ఎక్కడైనా బయట పడిపోతే ఈ ఫోన్ ట్రాపింగు ఇవి అన్నీ బయట పడిపోతాయి ఇలా ఈ పర్సన్ ఇలా ధనము అధికారము ఎమ్మెల్యే గారి పవర్ మొత్తం అంతా యూజ్ చేసి నన్ను అబ్యూస్ చేయించింది మొత్తం బయట పడిపోతుంది చెప్పి ముందే నా మీద పెట్టారండి పోలీస్ స్టేషన్లో నన్ను వాష్రూమ్ కూడా వెళ్ళడానికి నిరాకరించారు కూర్చోబెట్టారు ట్వెల్వ్ నుంచి సెవెన్ థర్టీ వరకు సెవెన్ వరకు కూర్చోబెట్టారు తర్వాత ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది ఎలా తెలిసిందంటే ఇలా చేశారండి అంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి ఇప్పుడు ఒక ఒక డౌట్ మేడం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంటే సరే మీరు భయపడి వెళ్ళలేదు అన్నట్టుగా చెప్తున్నారు మరి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకంటూ మహిళలకి చట్టాలు ఎన్నో ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి మరి మీరెందుకు మహిళా మండలిని కానీ వీళ్ళని కానీ ఎందుకు ఆశ్రయించారు ఆల్రెడీ మహిళా మండలికి వెళ్ళానండి మా ఇంటి ఎదుర్కొంటూ మహిళా మండలి పద్మగారు అని ఉన్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను కన్సల్ట్ అయ్యాను ఏమండి ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉందంటే వాడు చూడు ఎంత మెల్లగా ఉంటాడు అసలు ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలాగా చక్కగా అయ్యో పద్మక్క పద్మక్క అంటూ తిరుగుతాడు ఇలా చేస్తున్నాడా నువ్వు ఇంత ఏడుస్తూ చెప్తున్నావు అంటే ఏ ఆడపిల్ల వచ్చి తన క్యారెక్టర్ మీద తన వచ్చి ముద్ర వేసుకోవద్దు అలా నిజంగా తిరిగే అమ్మాయి అయితే రోడ్ల మీద తిరిగేసి తిరిగేసేస్తుంది అని చెప్పి ఆడిని నేనేం చేయలేనమ్మా ఎందుకంటే ఆడ ఎమ్మెల్యే వెనకాల తిరుగుతున్నాడు నీ మీద నువ్వు మంచిదాని కాదు నువ్వు చెడ్డది అని కూడా నీ మీద ముద్ర వేసినా పర్వాలేదు వేసేస్తాడు వాడు అలాంటి వాడు అని చెప్పారండి మేము ఏం చేయలేము నీ వెనకాల అమ్మవారు స్తోత్రం ఒకటే చేసుకుంటూ నీకు నువ్వే పోరాడాలి మీడియాకి వెళ్ళిపోమని చెప్పి ఆవిడే చెప్పారండి ఓకే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు ఈ మీడియా సందర్భంగా ఇక్కడ స్టూడియోలో కూర్చున్నారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఏం చెప్తాం మేడం ఇప్పుడు మీరు చేసే మారణ హోమం శారీరకంగా మనిషి అత్యాచారం చేసేసారండి పది మందిలో నాకు ఎటువంటి గౌరవం లేదు నాకు ఓ బిడ్డ ఉన్నాడు భార్య ఉన్నాడు నీ నా భర్త ఉన్నాడు నేను ఎలా తలెత్తుకుని తిరగాలి వాళ్ళ ముందు నా కొడుకు నువ్వేం తప్పు చేయలేదమ్మా నువ్వు వాడిని వదలొద్దని చెప్పాడు నీ మీద నాకు నమ్మకం ఉందన్నాడు నాకు అక్కడికే అనిపించిందండి ఇప్పుడు రేపు నా రోజు ఎవరైనా నన్ను ఒక పాయింట్ అవుట్ చేయాలంటే ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో తలంచుకుంటాను ఏ తప్పు చేయకుండా ఎందుకు తలంచుకోవాలో చెప్పండి ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటకి ఇల్లు మారిపోయాం ఇప్పుడు ఇంకో చోటుకు వచ్చాం ఇప్పుడు ఈ షాప్ ఖాళీ చేసేమని బెదిరిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ పోతూరు గోపి గారు ఫోన్ చేసి సబ్లీజ్కి ఇచ్చిన వ్యక్తిని ఇల్లు ఖాళీ చేసేయాలి లేదంటే షాప్ ఖాళీ చేసేయాలి లేదంటే సామాన్లు షాప్లో బొటికిలో ఉన్న మిషన్స్ అవన్నీ కూడా మొబైల్ పోలీసులు వచ్చి వేసుకుంటారంట నా షాపు మొబైల్ పోలీసులు కానీ ఈ పోతూరు గోపి గారు కానీ కాంట్రిబ్యూట్ చేసి కానీ పెట్టించింది కాదు కదండి నా ఓన్ కదా వాళ్ళకి ఎటువంటి హక్కు లేనప్పుడు వాళ్ళు ఎలా ఖాళీ చేయించేస్తారు నా షాప్ని ఈ పోతూరి గోపి అనే వ్యక్తి ఎవరండి ఈయన టీఆర్ఎస్ పార్టీ ఈ సతీశారావు గారి అనుచురడం అండి ఈయన టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంటో ఆరు సంథింగ్ నాకేమో తెలియదు కానీ ఈయన నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఈయనే వచ్చాడండి ఈయన ఖాళీ చేయమంటే నేను షాప్ ఖాళీ చేపిస్తానని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఈ సతీశారావు గారు ఆ మహిళ ముక్కు మొహము తెలియదు నాకు ఏం చేయలేదు నా మీద రాజకీయాలు అందరూ కలిపి రంగు పోస్తున్నారో అన్నారు ఏ తప్పు చేయనప్పుడు నా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు సార్ మీరు ఎందుకు అబ్యూజింగ్ చేసిందని నేను ఎందుకు తిట్టాను నాకు సరదా వచ్చి తిట్టానా తిట్టడానికి కారణం ఏంటి చెప్పండి నెక్స్ట్ ఈ పోతూరు మీకు నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు నా షాప్ వెకెట్ చేయించడానికి మొబైల్ పోలీసులకి కానీ ఈ పోతూరి గోపి గారు కానీ ఎలాంటి అధికారం ఉంది మీకు నేను ఎవరో తెలియనప్పుడు ముక్కు మొహం తెలియనప్పుడు ఈ రాజకీయ పార్టీ వాళ్ళు నా షాప్ని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వీరమణి చింత గారు ఎవరైతే ఈ క్వశ్చన్స్ అన్ని రేస్ చేశారో ఈవిడ గురించి ఈవిడని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ సతీష్ అరోరా కోఆర్డినేటర్ కానీ అతని అనుచరులు పోతూరి గోపి కానీ ఇంకా టీఆర్ఎస్ నాయకులు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా మీ దగ్గర సమాధానాలు ఉంటే గనక ఈవిడకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ఒక మహిళ మీడియాకెక్కి తనకు అన్యాయం జరిగిందని తన వేధింపులకు గురవుతుందని ఊరికే చెప్పే సిచ్యువేషన్లో అయితే ఉండదు తన ఎంతో బాధతో ఎంతో మానసిక వేదనకు గురై ఇక్కడి దాకా రావడం జరిగింది సో మీడియా ఉందిగా మా ప్రయత్నం మేము చేశాము ప్రజలకి నిజంగా అమ్మ మీరు ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చారు ఇది మంచి విషయం మీరు అలాగే ఎప్పుడు కూడా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు ఏదో కష్టం వచ్చిందని మహిళలు ఏం చేయగలను అని కూడా మీరు అనుకోవద్దు మన కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కొంచెం ముందడుగు వేయండి మీరు తప్పకుండా కంప్లైంట్ ఇవ్వండి మీకు న్యాయం జరుగుతుంది ఒంటరి మహిళ కూడా పోరాడగలదు ఒంట ఒంటరి మహిళ కూడా ఎవరు లేకపోయినా నా బిడ్డ సాయంతో నా భర్త నాకు సాయం రాకుండా భయపడినా సరే మీ అందరూ ముఖ్యంగా చెప్తున్నా నా బిడ్డ ఒక సాయంతో నేను ముందుకు గెలుస్తాను ఎందుకంటే ఇందులో నా తప్పేమీ లేదు తప్పు ఉంటే తలంచుకుందాం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి తలంచుకోవాల్సిన అవసరం లేదు మంచి మాట చెప్పారమ్మా మీరు మానసిక ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్